ఈ వీడియోలో అమూల్ లాంటి బటర్ ని మన ఇంట్లోనే స్వయంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూడండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఆ బటర్ కూడా మంచి కలర్ లో ఉంది. దీనికి నేను ఆవు పాలని ఉపయోగించాను అన్నమాట. ఇందుకోసం మనం పెరుగు మీద మేగన్ని సేకరించి ఒక 8-8 బాక్స్ లో వేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఇలా నేను 4 నుంచి 5 రోజులకు ఒకసారి తీసుకొని మేగన్ని తీసుకొని మిక్సీలో వేసి తిప్పుతాను అన్నమాట. సో చూసారా నేను 4 నుంచి 5 రోజులు తీసుకొని మేగడ్ని ఫ్రిడ్జ్ మిక్సీలో వేసి తిప్పుతున్నాను. సో మేగడ మాత్రం ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో ఉండి చల్లగా ఉండాలి. సో ఫస్ట్ మనం ఇలా తిప్పగానే మనకి నురగలా వస్తుందన్నమాట. ఇది మనకి సరైనటువంటి మేగడ కాదు. సో మళ్ళీ మనం ఏం చేయాలి, మళ్ళీ మిక్సీలో వేయాలన్నమాట. సో మనం దీనికోసం మామూలుగా నార్మల్ ప్లెయిన్ వాటర్నే మనం ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. కూల్ వాటర్ ఏం అవసరం, ఎందుకంటే ఆల్రెడీ మేగడ అనేది చల్లగా ఉంటుంది కాబట్టి. మరొకసారి బ్లెండ్ చేసుకొని చెక్ చేసుకొని చూడాలన్నమాట. సో ఇప్పుడు కూడా చెక్ చేసి చూస్తే మనకి ఇంకా నురగలాగే ఉంది కాబట్టి ఇది కూడా మనకి సరైనటువంటి వెన్న కాదు. చూసారా ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో. బ్లెండ్ చేసిన తర్వాత మరొకసారి దానంతటా అదే మజ్జిగ నుంచి వెన్న ఎంత బాగా సెపరేట్ అయిపోయిందో మన చేతికి ఏమీ అంటుకోకుండా చాలా స్మూత్గా వస్తుంది అన్నమాట. దీన్ని మనం ఏం చేయాలంటే చాలా నెమ్మదిగా మన చేతితో ఇలా ఒత్తుతూ ఉండాలన్నమాట. స్క్వీజ్ చేస్తూ ఉండడం వల్ల వెన్నలో ఉన్నటువంటి మజ్జిగ అంతా కూడా దాని నుంచి సెపరేట్ అయిపోద్ది అన్నమాట. సో అలా సెపరేట్ చేయిన దాన్ని ఏం చేయాలంటే ఒక బాక్స్లో తీసుకొని 8-8 బాక్స్లో తీసుకొని ఆ బాక్స్ అంతా కూడా నీట్గా సర్దేసుకుంటే నేను ముందు కలెక్ట్ చేసినటువంటి వెన్న కూడా తీసుకొని ఒక బాక్స్లోని కలెక్ట్ చేసుకొని బాక్స్ అంతా కూడా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట ఎక్కడ ఖాళీ లేకుండా. సో దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన దాన్ని తీసుకొచ్చి మనం ఇలా జస్ట్ పక్కన నైఫ్తో పక్కన ఇలా ఉతికిస్తూ వస్తుంది. లేదంటే కొంతసేపు మనం లీవ్ చేసి వదిలేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. దాన్ని స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకొని మనకు అవసరమైనప్పుడల్లా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మళ్ళీ ఒక బాక్స్లో పెట్టుకొని దాన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో. దీన్ని మనం చపాతీ మీద కానీ నాన్ మీద కానీ బటర్ నాన్ మీద కానీ పరోటా మీద కానీ వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.